ఎన్నికల్లో ప్రచారం చేస్తుంటే సమాచారం వచ్చింది అది టిఆర్ఎస్ పార్టీ స్టేజ్ షో టిఆర్ఎస్ పార్టీ స్టేజ్ షో మునుగోలు వేద్దాం కూడా స్టేజ్ షో ఫెయిల్ అయిపోయిన ప్రజలు నమ్మలే దాన్ని హైరో షిఫ్ట్ చేసి ప్రజలందరూ నవ్వుతున్నారు టిఆర్ఎస్ పార్టీ స్టేజ్ షో చూసినాక స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా ప్రగతి భవన్ ముఖ్యమంత్రి దాని కమిషనరు నటుడు మన టీం అంతా పోలీస్ కంపెనీ పోలీస్ అధికారి కంపెనీ అది డ్రామా కంపెనీ అంతా కూడా కొంచెం అఖలు ఉండాలి కొంచెం ఉన్న దొంగతనం చేస్తే అఖలు ఉండాలి ఇలా చేసి చేసి డ్రామాలు ఆడి ఆడి కాయలు తప్పి ఇవాళ ఏది పడుతుంది చూస్తే రోడ్డు మీద పిచ్చోడు కూడా నవ్వుతాడు అని చూసి సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవ్వుతున్నాడు చూసి అరే గీత ఆ డ్రామా చూసి అది కొంచెం అన్నా అంటే అది చూస్తే ఒక్క 1% అన్నా నమ్మడానికి అవకాశం ఉండాలి కంప్లైంటు ఇచ్చిన వాళ్ళు వాళ్ళే బాధితులు వాళ్ళే నేరస్తులు వాళ్ళే దీనికి 2-3 ఛానళ్ళు ఇక అత్యుత్సాహం ఉండాలి ఛానల్ రాక్షసాన్ని పోతుంది 2-3 ఛానల్స్ ఏది పడితే మాట్లాడి ఏది పడితే బ్రేకింగ్ కోసం చూపెట్టి రేటింగ్ పెంచుకోవాలనుకుంటే నవ్వుతున్నారు మీరు కొన్ని ఛానల్ చూసి నవ్వుతున్నాయి టీం మొత్తం సోషల్ మీడియాలో నవ్వుతున్నారు చూసి బీజేపీ అని ఎవరు చెప్పారు బీజేపీ అని ఎవరు బీజేపీ వాడు ఫాదర్ గారు అన్ని ఫోటో నా ఫోటో కూడా ఉన్నది ఫోటోల మీద ఫోటోలు వస్తున్నాయి అని అది వీళ్ళందరూ సంబంధం ఉన్నట టీఆర్ఎస్ పార్టీ మంత్రుల ఫోటో ఉన్నాయి నేను కూడా దిగిన ఫోటో నాతో కూడా ఫోటో ఉన్నది బయట వచ్చింది ఇవాళ ఇంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు అందరు ఉన్నారు వీళ్ళందరూ సంబంధం ఉన్నట ఇప్పుడు సేమ్ గతంలో ఒక మంత్రిని హత్యాప్రయత్నం చేసి అని చెప్పి ఢిల్లీ పోయి డ్రామాలు అడిగినే ఇదే కమిషనర్ డ్రామా కంపెనీ సేమ్ సేమ్ అలాదే అది అవుట్ అయిపోయింది ఇది అవుట్ అయిపోయింది ఇలా మునుగోడుకు టీఆర్ఎస్ పార్టీ ఒక లైన్ క్లియర్ చేసింది మునుగోడు నవ్వుకుంటారు జనంతో చూసి కేసీఆర్ గారికి ధన్యవాదాలు మాకు లైన్ క్లియర్ చేసినందుకు మీ డ్రామా కంపెనీ చూసి మీ నటన చూసి మీ నటించే విధానం చూసి మునుగోడు ప్రజలు కూడా ఇంకా డ్రామాలు పనిచేయలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో డ్రామా చేసి నమ్మించి మోసం చేసి ఇప్పుడు మళ్ళీ అదే డ్రామా కంపెనీ స్టార్ట్ చేసింది చెప్పారు దానిలో మొత్తం సంఘటన చూస్తే ఇది 2 ఛానల్ రిపోర్టర్స్ 2 ఛానళ్లకు సంబంధించిన రిపోర్టర్లు 6 గంటలకు పోయి అడుగున్నారు టీ ఛానల్ అయితే పోయి అక్కడనే ఉంది పోలీస్ అధికారి పోయి వచ్చేడు ముందే షూట్ చేసుకోండి కొన్ని కొన్ని సీన్స్ అన్ని కూడా కొంచెం ముందే రికార్డ్ చేసి పెట్టుకోండి ఫామ్ హౌస్ ఏమంది ఎవరు అనుకుంటే సిగ్గుండల స్వామీజీలో విడిచిపెట్టావా ఎందుకంటే హిందూ ధర్మం వంటి గొప్ప ముఖ్యమంత్రి ఇక స్వామీజీలను వ్యవస్థ చేసి కేసు తెప్పిస్తాను ఇంత కోపం మనకి హిందూ ధర్మం అంటే స్వామీజీని పిలిపించి నువ్వు డ్రామా నడిపిస్తే నాకు డౌట్ ఏంటంటే మన ఢిల్లీ వెంట రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ స్వామీజీని కలిసినాడా ఇది ఢిల్లీలో కుట్ర జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర చేసింది దీనిలో ఢిల్లీ పోయినప్పుడు స్వామీజీని విప్పించుకున్నాడు మాట్లాడాడు అన్ని రేపు వస్తాయని చెప్పి జ్వరం వచ్చిందని చెప్పి ఇది వచ్చింది కాలు నొప్పినాయి చేతి వస్తుందని చెప్పి డ్రామాలు ఆడి అంత మొత్తం ఈ స్టోరీ అంతా తయారు చేసింది ఢిల్లీలో ముఖ్యమంత్రి తయారు చేసిండు ఈ స్వామిజీని విప్పించుకొని ఇవాళ ఇంతకుముందు డీకే నగర్ మా నాయకురాలు చెప్పి నేను కూడా సవాల్ చేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు నమ్మే నువ్వు కట్టిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి నువ్వు వస్తావా
నీకేం సంబంధం లేదు, నాకు ముందు ఏం తెలియదు, ఇది నిజంగా జరిగింది అని. నువ్వు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి రా, టైం నువ్వే చెప్పు, డేట్ నువ్వే చెప్పు, ప్లేస్ మేము చెప్పినాం. చలో భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం వస్తాం, నువ్వు ఎవరు కొడుకుంటా వస్తాం పక్క 100% వస్తాం మేము, నువ్వు వస్తావా? ఇది రాకుంటే నువ్వు అవుట్ పో, రాసి పెట్టుకోండి. నీ కేల్కత దుకాణ్ బంద్ రాసి పెట్టుకోండి, ఇప్పుడు రాకుంటే దక్కన్ కిచెనా ఏ హోటల్ అది? దక్కన్ కిచెన్ హోటల్ ఫిల్మ్ నగర్లో ఉన్న దక్కన్ కిచెన్ హోటల్లు సీసీ ఫుటేజ్ నువ్వు లైవ్ చూపెట్టాలని దమ్ముంటే, నువ్వు వెంటనే నువ్వే ముఖ్యమంత్రి, నీ చేతిలో అధికారం ఉంది, అధికార యంత్రాంగం అంతా నీ చేతిలో ఉంది, వెంటనే నువ్వు వెంటనే దక్కన్ కిచెన్ ఆ హోటల్ సంబంధించి ఈ 3 డేస్ ఈ 4 డేస్ నుంచి సీసీ ఫుటేజ్ మొత్తం లైవ్ పెట్టి చూపెట్టను, దమ్ముంది అది చూపెట్టదు. నీ ప్రగతి భవన్ సంబంధించి 2 డేస్ 3 డేస్ నువ్వు సీసీ ఫుటేజ్ లైవ్ చూపెట్టు, మొత్తం బండారం అంతా బయటపడుతుంది, నీ డ్రామా అంతా బయటపడుతుంది. మునుగోడుకు సంబంధించిన ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు 3 డేస్ నుంచి ఈ దక్కన్ కిచెన్ హోటల్లో 3 డేస్ నుంచి అక్కడనే అడ్డ పెట్టాడు. అక్కడికి ఈ బాధితులు ఉన్నాడు, ఆరోపణ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, దీనిలోకెళ్ళి ఒక ఎమ్మెల్యే 3 డేస్ నుంచి ప్రగతి భవన్కు మార్నింగ్ 10 o'clock పోయి నైట్ 11 o'clock వస్తున్నాడు. వాస్తవం కాదు అంటే నువ్వు సీసీ ఫుటేజ్ బయటిది మీడియా వెంటనే రిలీజ్ అయ్యి, మళ్ళీ దాన్ని కటింగ్లు పెట్టి అది పెట్టి ఎడిట్ చేసి పెట్టాలి, మొట్ట బయట పెట్టు, అన్ని బయటకు వస్తాయి. అంతమంది ఒక మంత్రి గిట్టి హత్యాభర్తం చేసిందని చెప్పి ఢిల్లీ తీసుకుపోయి చేసి అంత ఛార్జ్షీట్ లేదని మొత్తం క్లోజ్ చేసి పడేసారు. అదే పోలీస్ ఆఫీసర్ మళ్ళీ కూడా డ్రామాకు నాయకుడు అని 15 కోట్ల రూపాయలు అట ఎక్కడ చేస్తే 15 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు నీ ప్రగతి వాళ్ళు 100 కోట్ల విషయం వాస్తవము చాలామంది అంటున్నారు. నీకు 20 100 కోట్లు అర్జెస్ చేసి పెద్ద ముచ్చట, నీకు 500 కోట్లు అర్జెస్ చేస్తాను. ఇప్పుడు చేస్తారు అవును కూడా, ఇప్పటికే 1000 కోట్లు ఖర్చు పెట్టామట. ఎమ్మెల్యేలు ఇప్పుడు పోయి ప్రగతి వాళ్ళు ఎదిగిపోతారు, ఎమ్మెల్యేలు ఏడుండాలి, పోలీస్ స్టేషన్ ఉండాలి, ఎమ్మెల్యేలు విచారణ జరపాలి, వాళ్ళను వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఎట్లా రోజు పడతారు పోలీసు వాళ్ళు, ఎట్లా పడతారు పోలీసు వాళ్ళు, ప్రగతి భవన్ ఎందుకు పోతారు ఎమ్మెల్యేలు అందరూ? 100 కోట్ల ముఖ్యమంత్రి కూడా వాటా ఇస్తారే నాకు అర్థం కాలేదు. ఇంత డ్రామా ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నా, నాకు నవ్వు పోలీస్ ఆఫీసర్ చెప్తున్నా, నవ్వుతుంటున్నారు. ఎమ్మెల్యేల కదా ఫోన్ చేసినాడు ఒక ఆయన, ఆయన ఫామ్ హౌస్కి పోయి స్వామీజీలు పోయి ఆ ఊరు పోయి ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే 3 ఎమ్మెల్యేలు వస్తారు, 3 ఎమ్మెల్యేలు అని ఉంటారు, 3 ఎమ్మెల్యేలకు పైసలు ఇస్తా అంటే వీళ్ళు తట్టుకోలేక కమిషనర్ ఫోన్ చేస్తే వీళ్ళు రక్షించమని కోరుకుంటున్నారు. కమిషనర్ అబ్బో పెద్ద పోటీ వీళ్ళు చూసి తీసుకోవాలి కాదు, వీళ్ళని రక్షించమని ఫోన్ చేస్తే కమిషనర్ వచ్చి రక్షించారు వీళ్ళను. వీళ్ళ ఇప్పుడు నోళ్ళ మీద నెత్తి మీద రూపాయి పెడితే 50 రూపాయి కూడా ఎవరు ఉండగలను వాళ్ళ బతుకు. ఇంకా సంవత్సరం ఉన్న ఎమ్మెల్యేకే నువ్వు 100 కోట్లు ఇస్తే, 100 కోట్ల నువ్వు బేరం వేస్తే అంటే 3 సంవత్సరాలకి తాను కొన్నావు, నువ్వు 800 కోట్లు ఇస్తావు,